దేవాలయానికి వచ్చేవాడు మనిషిని చంపాలని వస్తాడా? ఆ స్త్రీ ఎంతో పాపి కావచ్చు, దేవాలయం ఏం చేయాలో పాపిని బ్రతికించి పంపించాలి. పాపిని చంపడానికి ఇది కాదు రైట్ ప్లేస్. టెంపుల్ ఈజ్ నాట్ ఎ రైట్ ప్లేస్ ఫర్ ఎ టూంబ్. ఇట్ ఈస్ నాట్ ఎ టూంబ్, ఇట్స్ ఎ టెంపుల్. ఇది సమాధి కాదు, ఇది దేవాలయం. కానీ కొంతమందికి ఇదేంటంటే సమాధి. దే హావెంట్ కమ్ టు ద సేవియర్ బట్ దే కేమ్ విత్ స్టోన్స్. అర్థమైతే నేను చెప్పే మాటలు, దే హావెంట్ కమ్ టు ద రిడీమర్ బట్ దే కేమ్ విత్ రాక్స్. వాళ్ళు రక్షకుని దగ్గరికి రాలేదు, రాళ్ల దగ్గరికి వచ్చినారు. వాళ్ళు విమోచకుడి దగ్గరికి రాలేదు, వారు రాళ్లతో చంపటానికి వచ్చినారు. దే హావెంట్ కమ్ ఫర్ ద లైఫ్ బట్ దే కేమ్ ఫర్ డెత్. వారు జీవం కొరకు రాలేదు, మరణం కొరకు వచ్చినారు. సో సాడ్ నౌడేస్ టెంపుల్స్ హావ్ బికమ్ లైక్ దిస్. విషాదకరమైన సంగతి ఏంటంటే ఇది నానా దేవాలయాలు ఇలా మార్చుకుంటారు. ఎవరికి మానము రావాలో వారికి రావట్లేదు. ఎవరు మానము నుండి తప్పించగలరో వారిని మనుషుడు చంపడానికి ప్రయత్నం చేస్తారు. దిస్ ఇస్ ఎ పారాడాక్సికల్ స్టోరీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రభుకి స్తోత్రాలు. ఆ దేవాలయంలో నుండి పాపికి క్షమాపణ వచ్చింది. గో ఇన్ పీస్, సిన్ నో మోర్. అమ్మా ఎవడనో నీకు శిక్ష విధింపలేదా? పీపుల్ థింక్ దట్ దిస్ ఎ ప్లేస్ ఆఫ్ కండెమ్నేషన్, ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్. బట్ దెర్ ఇస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్ హూ హెవెన్ గివ్స్ ఎ పనిష్మెంట్ ఫర్ ఎనీబడి. లెట్స్ దెమ్ గో, బ్లెస్సింగ్ దెమ్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవాలయంలోనికి వచ్చిన వారిని ఆయన ఎప్పుడు శిక్షించాడు. అందుకే ఆయన అన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ. మనుషులు దేవాలయంలోనికి రాళ్లతో వచ్చినారు, రక్షకుడు దేవాలయం అయింది రాళ్లతో వచ్చిన వారికి క్షమాభిక్ష ప్రసాదించడానికి ఇష్టం. ఇప్పుడు ఈ రాళ్ళన్నీ ఎవరు తెచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాలిగా? వాళ్ళు చెప్పాలిగా, పెద్ద రే నువ్వే రాళ్ళు తెచ్చినా అని నీ నువ్వు తీసుకో, వాళ్ళ చిన్నవాడు నువ్వే రాళ్ళు నీ రాళ్ళని తీసుకో, మన రాళ్ళతో మనం బయటికి వెళ్ళాలిగా అని చెప్పాలిగా? మనం తెచ్చింది అమ్మాయిని కొట్టడానికి. ఇప్పుడు దేశప్రభు వారు మనకే వాక్యం చెప్పేశాడు కనుక మనం ఇంక కొట్టడానికి లేదు, రాళ్ళ తీసుకెళ్ళి వెళ్ళాలిగా. ఈ దొంగల గుహ మాత్రమే కాదు, రాళ్ల గుహ. ఇట్స్ నాట్ ఓన్లీ కేవ్ ఆఫ్ ఎ థీవ్స్, ఇట్స్ కేవ్ ఆఫ్ స్టోన్స్. ఒక రాయి అక్కడ పడిందంటే మీరు తీసేయకపోతే ఎంత ప్రమాదం ఇప్పుడు అర్థమవుతుందా? ఏమన్నా నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా? ఆ రాయి క్లీన్ చేసేవాళ్ళు వెంటనే తీసేసింటే యేసుప్రభు మీదకి రాళ్ళు ఇచ్చడానికి అవకాశమే లేదు. అది ఎవరు కారణము? ఎవరు? మనమే కారణం. మనం తీసాము, ఆ ఉండలే, ఎవడో వస్తుంటే చేస్తుంటారు, లేదో చూస్తుంటారులే. మనం తెచ్చినా వీడు పడేసినాము, మన పర్పస్ సర్వ్ కాలేదు, మన ధర్మం అని పడిపోదా? నీ పర్పస్ సర్వ్ కాకపోతే అది ఎవరి మీద దాడి చేస్తుందని ఊహించుకోవడం అంత అవగాహన లేమి. ఆ రాళ్ళు తీసి ఇప్పుడు అర్థమైంది కదా. అంటే రాళ్ళు ఎట్లా వచ్చినాయి, ఎందుకు తెచ్చినారు వాళ్ళు? వాళ్ళు మందిరానికి యేసుప్రభు ఉన్నాడంటే బైబిల్ తీసుకున్న వాళ్ళు ఆయన ఏదో రెండు మాటలు చెప్తే విందాం, రాసుకుందాం, మేలు పొందాం అని రావాలి. కానీ ఆయన ఉంటే ఆయన్నే శోధించడానికి వచ్చిన ఇలాంటి వాళ్ళు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నారు. రాళ్ళతో వచ్చినారు, ఖాళీ వెళ్ళిపోయారు. రాళ్ళు ఇక్కడ పడేసినారు, ఇంక కఠినమైన రాయి తీసుకొని పోయారు. ఏంటది తెలుగు అర్థం కాదు, మీరు అంత ఇంగ్లీష్ మీడియమేనా? హృదయము ఇట్స్ హార్డర్ దెన్ ఎ స్టోన్. ఈ మెల్ల చిన్న రాయి సామాన్యమైన రాయి ఇక్కడ పడేసి హృదయం అనే రాతని కఠినం చేసుకుని వెళ్ళిపోయి చెక్కుముక్క రాయి వలె దాన్ని చేసుకుని పోయినారు. మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయండి. మనలో కూడా పాపం ఉంది కదా, అందరూ అక్కడే నిలబడి ప్రభు మేము కూడా పాపం చేసినామని అంటే అందరికీ క్షమాపణ వచ్చేది. వాళ్ళు అది నన్ను మేము పాపం చేయలేదు అనుకుని వెళ్ళిపోయా. ఆమె ఒక్కటే పాపం చేసిన ఒక్క ఆమె, నేనే శిక్షార్హురాలు, నేనే శిక్షకు పాత్ర నిలబడింది. శిక్షకు బదులుగా భిక్ష ఆమెకు వచ్చింది. ఇదంతా దేవుని మందిరానికి చాలామంది అలాంటి వాళ్ళు వస్తుంటారు.
వీళ్ళ అనుకుంటుంటారు, వస్తుంటారు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ ఈ ఒక్క స్త్రీ సమాధానంతో బయటికి వెళ్ళింది. యేసుప్రభు వారు దేవాలయంలోనికి ఆదినం వెళ్ళటానికి కారణమేంటి? ఆ పాపము చేత పట్టబడిన స్త్రీని మానములో నుండి జీవంలోనికి దాటించటానికి, శిక్ష నుండి భిక్ష పెట్టడానికి, గాయాలు కట్టడానికి, కన్నీరు తుడచడానికి, మానములో నుండి జీవంలోనికి దాటించడానికి, చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకురావటానికి, బంధకాల్లో నుండి స్వేచ్ఛలోనికి తీసుకురావటానికి యేసు శిలువ ద్వారా మానవునికి దేవుడు ప్రసాదించే ఆశీర్వాదం అనంతం. ఈ మధ్యాహ్నం ఇంకా బంధకాల్లో ఉన్నావా? ఇంకా యేసుకి వెలగుతున్నావా? ఇంకా శిక్షలోనే ఉన్నావా? రోమా 8:1 చెప్పబడింది, ఎవడైనా నువ్వు క్రీస్తునా కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ మధ్యాహ్నం యేసు ప్రభులోనికి వస్తే ఎంత బాగుంటు. దేవుడు అబ్రహాను పిలిచినాడు, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, తల్లికి ఆశీర్వాద కారణంగా ఉన్నాడు. సరే మన పాయింట్ దగ్గరికి వస్తాం. పాపం చేసినారనుకో, లేదా మనం అనుకున్నట్లు చేయలేదనుకో, మనకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మన పిల్లల మీద ఆశ పెట్టుకుని ఉంటాం, వాడు బాగా చదువుకుంటాడు, చాలా పెద్ద స్థానంలోకి వస్తాడని. 10th class ఫెయిల్ అయిపోయి 3 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నాడు. ఆశ ఉంటుందా ఎవరికైనా? ఎవడన్నా చెప్పినారనుకో ఈ పిల్లడు కలెక్టర్ అవుతాడు అని ఆశ ఉంటుందా ఎవరికైనా? కానీ మనిషి ఇలాగ పాపం చేస్తూ పడిపోతూ వచ్చిన దేవుడు ఇంకా మనిషి మీద ఆశ పెట్టుకుంటూనే వచ్చిన, అందుకే విగ్రహారాధికుడు అన్యుడు, దేవుడు అంటే తెలియనివాడు. అమ్మ ఇక్కడ లోపల అంతా ఖాళీగా ఉంది, బయట కూర్చోవద్దండి. ఇంత ఖాళీ పెట్టుకుని బయట ఎంత కూర్చుంటారు? మీకు కింద కూర్చోవడం కష్టం అనిపిస్తేనే బయట కుర్జీల్లో ఆసీనులు గండి. లేదు నేను కింద కూర్చోగలనంటే లోపల చాలా స్థలం ఉంది, మీరు కిందకి రావచ్చు. మాకు బయట బాగా స్వేచ్ఛగా ఉంది అని అంటే మీరు స్వేచ్ఛలోనే ఉండండి. దేవుడు అబ్రహామును పిలిచినాడు. వాడు బొమ్మలు చేసుకొని, బొమ్మలు అమ్ముకొని, బొమ్మలు పూజించి, బొమ్మలతో కాలం చేసేవాడు. అలాంటి వారి దగ్గరికి దేవుడు తన వాక్కు పంపించిన వర్తమానం పంపించి దేవుడి ఆశీర్వదించడానికి ఆరంభించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించుట కొరకై మహిమగలవాడుగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆదికాండం 12:2 Genesis 12:2 ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నీవు ఆశీర్వాదముగా ఉండు. నీవు ఆశీర్వదించిన ఎడలా ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. మొదటిది కాల్ ఫర్ ఎ బ్లెస్సింగ్, ఆశీర్వాదము కొరకైన పిలుపు. దేవుడు మనుషుని ఆశీర్వాదం కొరకు పిలుస్తాడు. ఆ పిలుపుకి ఎవరు స్పందిస్తారో వారు దేవుని ఆశీర్వాదం నుండి మినహాయింపు పొందలేరు. అంటే అర్థమేంటి? దేవుని ఆశీర్వాదం పొందకుండా దాటిపోలేరు. దేవుడు ఈ దినాన్ని కూడా అదే పిలుపును మనకు కూడా విస్తరింపజేస్తున్నాడు. దీన్ని కొత్త నిబంధనలో రివైజ్డ్ మెథడ్లో ఏం చెప్పారంటే మత్తయి సువార్త 11:29-30 కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతి అనే దగ్గర బ్రాకెట్లు పెడదామా ఏమని ఆశీర్వాదము కలగచ్చు. కానీ విశ్రాంతులు అన్నీ మీడి ఉన్నాయి, ఎందుకంటే ఆ విశ్రాంతి యేసుప్రభువే. క్రైస్ట్ ఈజ్ ద రెస్ట్, నో క్రైస్ట్ నో రెస్ట్. క్రీస్తు లేకపోతే విశ్రాంతి లేదు, నో క్రైస్ట్ నో బ్లెస్సింగ్. క్రీస్తు లేకపోతే ఆశీర్వాదం లేదు, నో క్రైస్ట్ నో ఫర్గివ్నెస్. క్రీస్తు లేకపోతే క్షమాపణ లేదు, నో క్రైస్ట్ నో జాయ్. క్రీస్తు లేకపోతే సంతోషం లేదు, నో క్రైస్ట్ నో పీస్.
క్రీస్తు లేకపోతే శాంతి లేదు. నో క్రైస్ట్ నో హెవెన్. క్రీస్తు లేకపోతే పరలోకం లేదు. అండ్ క్రైస్ట్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్ అండ్ ఈజ్ ఎవరిథింగ్. క్రీస్తు అన్నిటికీ అన్నిటివాడు. ఆయనకు మినహాయింపు ఏమీ లేదు. కనుక దేవుడు ఈ దినాన్ని కూడా మానవుని పిలుస్తూనే ఉన్నాడు. ఐ విల్ బ్లెస్ ది, నేను ఆశీర్వదించేదను. విశ్వాసుకున్న ధన్యత రెండు రకాలు. ఒక నాణ్యం రెండు వైపులు ఎలాగుంటుందో బొమ్మ భరోసా అని విశ్వాసి కూడా దేవుడు అలాగే చేయాలని కోరతాడు. ఒకవైపు ఏంటంటే నీవు ఆశీర్వదించబడదవు, థౌ షల్ బి బ్లెస్డ్. రెండవ వైపు ఏంటంటే థౌ షల్ బి ఏ బ్లెస్సింగ్.